పరోపకారి పాపన్న కథలు ఆపద్రక్షకుడు ఒకనాడు పాపన్న పొరుకూరులో తన బంధువుల బంధువులగింట ఏదో అక్కడ అయితే వెళ్ళి పొద్దుపోయి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం అతని కంటపడింది ఆ ఊరి గ్రామాధికారి ఇల్లు అంటుకున్నది పది మంది హడావుడిగా కేకలేస్తూ అటు ఇటూ పరిగెత్తుతున్నారు మనుషులు అంచె మీద కడవలతో నీరు తెచ్చి పోస్తూ నిప్పు ఆర్ప ప్రయత్నిస్తున్నారు మరికొందరు కాలుతున్న ఇంటి నుంచి దొరికినవన్నీ సామాన్లు లాగి బయటికి చేరవేస్తున్నారు ఇంటి వెనుక భాగంలో వంట నిలబడి అయ్యో బిడ్డ వంట ఇంట్లో చిక్కుకుపోయాడు ఎవరైనా రండర్రా వాడిని బయటకు తీసుకురండర్రా అని అరుస్తున్నది కానీ ఆమె కేకలు ఒక్కరూ వినిపించుకోలేదు ఆ ఆర్తనాదం విన్న పాపన్న అటుగా వెళ్ళేసరికి కాలుతున్న ఇంటి వెనుక భాగం నుంచి కుర్రవాడి ఏడుపు వినిపించింది వెంటనే పాపన్న మంటల మధ్యగా లోపలికి జొరబడి కుర్రవాణ్ణి ఎత్తుకొని బయటికి వచ్చేశాడు అతడు బయటికి అడుగుపెట్టిన మరుక్షణమే గ్రామాధికారి నౌకరు ఒకడు పాపన్న చేతిలో నుంచి కుర్రవాణ్ణి ఎకరవేసుకుని తీసుకుపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న తన యజమానికి చూపించి బాబూ అబ్బాయి గారు వంట ఇంట్లో మంటల మధ్య చిక్కుకుపోయేతే బయటకు తీసుకొచ్చాను ఇంకా నయం నేను పోయి రక్షించకపోతే బిడ్డ ఏమైపోయి ఉండునో అన్నాడు గ్రామాధికారికి తన నౌకరుపై కృతజ్ఞత పొంగి పొరలి నాకు పుత్రభుక్ష పెట్టావురా నీ రుణం ఇన్ని జన్మలకు తీరదు అన్నాడు ఏడుస్తున్న తన కొడుకును గుండె కదుపుముట్టు ఈ లోపల పాపన్న చీకటిలో పడి ప్రయాసతో తన ఇంటికి చేరుకున్నాడు అతని బట్టలు కాలాయి ఒళ్ళు చాలా చోట్ల కాలింది తల్లి పాపన్నను చూసి తడుచుకుని ఏమిట్రా ఈ కాల్పులు ఏం జరిగింది అని అడిగింది పాపన్న జరిగినదంతా తన తల్లికి చెప్పాడు లేనిపోని వాటి కన్నిటికీ సిద్ధమవుతావు దేనికిరా అని తల్లి తన కొడుకును గట్టిగా మందలించింది పరోపకారార్థమిదం శరీరం అని గురువుగారు చెప్పారమ్మా అని పాపన్న తన చొక్కా విప్పాడు ఆ చొక్కా నుంచి ఏదో బరువుగా కింద పడింది చూస్తే బంగారు మొలతాడు గ్రామాధికారి కొడుకుది అది ఊడి పాపన్న చొక్కాకు తగులుకున్నట్లుంది అగ్ని ప్రమాదం గొడవలో పాపన్న దాన్ని గమనించనేలేదు తన గాయాలకు మందు రాయవచ్చిన తల్లితో పాపన్న దీన్ని భద్రంగా ఉంచు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అన్నాడు కానీ ఆ బంగారు మూలతాడు గ్రామాధికారికి వెంటనే తిరిగి ఇవ్వటం పడలేదు మర్నాటికి పాపన్నకు గాయాల మూలంగా జ్వరం తగిలింది రెండు మూడు లంకనాలు చేసిన మీదట కానీ పాపన్న కోలుకుని మామూలు మనిషి కాలేదు చేతుల మీద మొకాన కాలిన ఇంకా పచ్చిగానే కనిపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ పత్యం తీసుకున్న మన్నాడే పాపన్న బంగారు మొలతాడుతో సహా గ్రామాధికారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు కాలిపోయిన ఇల్లు తిరిగి కడుతున్నారు పాపన్న దగ్గర బిడ్డను ఎత్తుకుపోయి తానే వాణ్ణి కాపాడినట్లు నటించిన నౌకరు అక్కడే ఉండి పనివాళ్లపైన అజమాయిషి చేస్తున్నాడు పాపన్న ఆ మనిషిని సమీపించి ఈ ఇంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు అదిగో ఆ కనబడే పెంకుటింట్లో ఉంటున్నారు రేపో ఎల్లుండో ఇల్లు పూర్తి కాగానే వస్తారు ఎందుకు అన్నాడు పాపన్నతో నౌకరు మరేం లేదు ఆనాడు ఈ ఇల్లు కాలిపోయేటప్పుడు నేను ఇటుగా వచ్చాను ఇంట్లో నుంచి ఒక బిడ్డను ఇంటికి తెచ్చాను ఆ బిడ్డను ఇంటి వాళ్ళు ఆత్రంగా తీసుకుని వెళ్ళిపోయారు ఆ సమయంలో వాడి బంగారు మొలతాడు నా చొక్కాలో చిక్కుకుపోయింది ఆ మొలతాడు సంగతి వాళ్ళు లేదు ఇంటికి పోయి చొక్కా విప్పిందాక నేను లేదు గాయాల వల్ల సుస్తి చేసి నేను వెంటనే రాలేకపోయాను దీన్ని ఇంటివారికి ఇచ్చేద్దామని వచ్చాను అన్నాడు పాపన్న ఈ మాటలు వినగానే నౌకరు గుండెలో రాయిపడింది పాపన్న ఈ గొలుసు తీసుకుపోయి గ్రామాధికారికి ఇస్తే అతని చేతులకు ముఖానికి ఉండే మచ్చలు చూసి తన బిడ్డను రక్షించింది నౌకరు కాదని ఈ మనిషేనని ఆయన తెలుసుకుంటాడు ఆయన లోగడ నౌకరుకు మంచి బహుమతి ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు అంతకన్నా మంచి శిక్ష పడుతుంది అందుచేత నౌకరు దాన్ని నాకు ఇవ్వండి నేను వారి మనిషినే అన్నాడు ఎందుకులే ఇంత దూరం వచ్చి నేనే ఇస్తాను బంగారు వస్తువు కూడాను అన్నాడు పాపన్న నౌకరు పాపన్నను అవతలకు తీసుకుపోయి బాబు నన్ను తమరు కాపాడాలి నేనే బిడ్డను రక్షించినట్లు చెప్పి మా యజమాని దగ్గర బహుమానం కూడా పుచ్చుకున్నాను ఆ మొలతాడు కావలిస్తే మీరే ఉంచుకోండి లేదా నాకు ఇవ్వండి నేను వారికి ఏదో విధంగా అందజేస్తాను అంతేగాని మీరుగా దీన్ని ఇవ్వవద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు వాడి స్థితి చూసి జాలిపడి పాపన్న బంగారు మొలతాడు వాడికి ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చేశాడు నౌకరు దాన్ని తన యజమానికి ఎలా తిరిగి ఇవ్వాలో తెలియక కంసాలి వద్దకు తీసుకుపోయి కరిగించమన్నాడు దురదృష్టవశాత్తు ఆ మొలతాడు చేసినది ఆ కంసాలే అందుచేత అతను మొలతాడు చూస్తూనే ఫలానా వారిది అని గుర్తించి గ్రామాధికారికి కబురు చేసి బాబు దీన్ని కరిగించమని మీ నౌకరు చేత పంపించారా అని అడిగాడు ఆ మొలతాడు పోయిందని అప్పుడే అందరూ కనుక్కున్నారు కానీ బిడ్డ ప్రాణం దక్కిందన్న తృప్తితో వెదవ మొలతాడు పోతే పోయిందిలే అనుకున్నారు తనకు పుత్రభిక్ష పెట్టాడనుకున్న తన నౌకరే మొలతాడు కాజేసి ఇంతకాలమో తన దగ్గర దాచుకున్నాడని తెలిసి గ్రామాధికారి మండిపడ్డాడు నౌకరును నిలదీసి అడిగితే నిజం బయటపడింది బిడ్డను మంటల నుంచి రక్షించింది వాడు నౌకరు కాదు పక్క ఊరిలో ఉండే పాపన్న గ్రామాధికారి తన నౌకరును పనిలో నుంచి తొలగించి పాపన్న ఇంటికి వచ్చి తన బిడ్డని కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుకొని పాపన్న వద్దంటున్న వినకుండా పాపన్నకు అతని తల్లికి మంచి మంచి బట్టలు ఇతర కానుకలు ఇచ్చి వెళ్ళిపోయాడు